నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. నేను శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ ఆదేశం, కొత్త ఓటర్లకు అవకాశం, డిసెంబర్ 28 వరకు గడువు, అధికార యంత్రాంగం కసరత్తు. జొన్న సాగుపై రైతుల ఆసక్తి, 5 రకాల కొత్త వంగడాలు సిద్ధం, సిఫార్సు చేసిన బాపట్ల పరిశోధన కేంద్రం. అతివేగం కొంప ముంచింది, గూడవల్లిలో రోడ్డు ప్రమాదం, వ్యవసాయ కూలీ దుర్మరణం. చిల్లర కోసం సినిమా కష్టాలు, 10 రోజులు దాటిన చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు. జొన్న సాగు రైతులకు బాపట్లలోని జొన్న పరిశోధన కేంద్రం ద్వారా వివిధ రకాల వంగడాలను రూపొందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్రంగా బాపట్లలోని వ్యవసాయ క్షేత్రంలో అఖిల భారత సమన్వయ జొన్న పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. జొన్న సాగు రైతులకు బాపట్లలోని జొన్న పరిశోధన కేంద్రం ద్వారా వివిధ రకాల వంగడాలను రూపొందించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్రంగా బాపట్లలోని వ్యవసాయ క్షేత్రంలో అఖిల భారత సమన్వయ జొన్న పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఉన్న ఈ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్రం విడిపోయిన తరువాత అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 13 జిల్లాల రైతుల కోసం ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అద్భుతమైన వంగడాలను రూపొందిస్తున్న ఈ కేంద్రం రైతులకు అవసరమైన సలహాలను అందజేస్తుంది. తెనాలి డివిజన్ పరిధిలోని 35,000 ఎకరాల్లో జొన్న సాగును చేపట్టారు. వారి తరువాత అత్యధికంగా ఫలితాలు ఇచ్చే జొన్న సాగుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఎకరానికి నికరంగా అన్ని ఖర్చులు మినహాయించి 20,000 రూపాయల వరకు రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు. బాపట్లలోని జొన్న పరిశోధన కేంద్రం ద్వారా సెంట్రల్ సోగం హైబ్రిడ్ CHS పేరుతో 5 రకాల అద్భుతమైన వంగడాలను రూపొందించారు. ఇందులో CHS 14, 16, 25, 23, 30 అనే రకాలను రైతులకు సిఫార్సు చేస్తున్నారు. వరి తరువాత గ్రామంలో చాలామంది రైతులు మొక్కజొన్నపై ఆసక్తి చూపేవారు. ఎక్కువ తడుల కారణంగా భూసారం తగ్గిపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో జొన్న సాగుపై రైతులు దృష్టి సారించారు. 2 తడులు ఉంటే ఈ సాగుకు సరిపోతుంది. దీంతో తెనాలి డివిజన్లో ఈ సాగుపై మరింత ఆసక్తి పెరిగిందని బాపట్ల జొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి విజయలక్ష్మి ACTకి తెలిపారు. జొన్న సాగుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యల్ని వివరించారు. జొన్న భారతదేశంలో అతి ప్రధానమైన పంట. ఇది వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత ఇది 4వ స్థానం ఆక్రమించింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఇటీవల అంతకుముందు మన రైతాంగం గుంటూరు జిల్లాలో ఎక్కువగా వరి తర్వాత వరి మగాణంలో మొక్కజొన్న వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా మొక్కజొన్న వేయటం వల్ల భూసారం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జొన్న అది తక్కువ నీటి వసతితోటి మనం మంచిగా దిగుబడులు సాధించవచ్చు. దీంట్లో కొన్ని రకాలు, ముఖ్యంగా CSH 14, CSH 16, CSH 23, CSH 25, CSH 30 అనే వంగడాలు ఈ గుంటూరు జిల్లాలో ఇవి 5 హైబ్రిడ్స్ మంచిగా దిగుబడిని సాధించిన వస్తున్నాయని పరిశోధనలో తేలింది. కాబట్టి మన రైతాంగం 105 రోజులు కాలపరిమితి కలిగినటువంటి CSH 14 కానీ, CSH 23 కానీ ఇవి రెండు కూడా 105 రోజుల కాలపరిమితితోటి దిగుబడిని హెక్టర్కి 6 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది. వరి కోసిన తర్వాత జొన్న వేసుకునే రైతులు అంటే ఒక్కొక్క తేమ మాత్రం కంపల్సరీ జొన్నకి సరిపడే తేమ ఒకటి ఉండాలి. ఆ తేమ తక్కువగా ఉంటే కనుక జొన్న విత్తనం మొలకెత్తడం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన పదునులో జొన్న గింజలు వేసుకోవాలి. 3వ రోజు తర్వాత జొన్న మొలకెత్తుంది కాబట్టి ఇంచుమించు ఒక 5-6 రోజుల తర్వాత ఎక్కువగా అంటే ఒక్కొక్క కన్నం దగ్గర 2 గింజల కంటే ఎక్కువ ఉన్న మొక్కల్ని తీసేయడం వల్ల ఆ ఉండ మొక్కలు దృఢంగా పెరిగి ఎక్కువ దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉండింది. కాబట్టి ఎట్రజిన్ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకుని కలుపుని సమర్థవంతంగా నివారించుకుంటే ఇది 1 నెల వరకు ఎటువంటి కలుపులు రాకుండా చూస్తుంది. కాబట్టి ఫర్టిలైజర్స్ కూడా సూటి ఎరువులు వాడటం అనేది చాలా ప్రాధాన్యం. ఎకరానికి 100 కేజీలు నత్రజని, 150 కేజీలు భాస్వరము, పొటాష్ 25 కేజీలు పొటాష్ వేసుకోవడానికి వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నా సరే ఎక్కువ ఫర్టిలైజర్స్ థిన్నింగ్ చేసి
ఈ రకమైన రికమెండేషన్ ఫాలో అయితే గనుక దిగుబడి బాగానే వస్తుంది. బాపట్ల వ్యవసాయ క్షేత్రం పరిధిలోని అఖిల భారత జొన్న పరిశోధన స్థానం రైతులకు విశేషమైన సేవలు అందిస్తా ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపు 35,000 ఎకరాల్లో జొన్న సాగును చేపట్టారు. వరి తర్వాత ప్రధానంగా గతంలో అయితే మొక్కజొన్న మీద రైతులు ఆసక్తి ఎక్కువగా చూపించేవాళ్ళు. అయితే దీనివల్ల తడులు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలో సారం తగ్గిపోవటం, అనేక విధాలు రైతులు ఇబ్బంది పడేవారు. అయితే జొన్నకు మాత్రం ఆ పరిస్థితి లేదు. జొన్న సాగు చేపట్టడం వల్ల తడులో శాతం కూడా తక్కువగా ఉండటం వల్ల తేమ శాతం సరిపోయినంత ఉండటం వల్ల దీని మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే మొక్కజొన్న సాగును వదిలేసి ప్రధానంగా చాలా ఎక్కువ మంది ఈ జొన్న సాగు మీద ఇప్పుడు ఆసక్తి చూపుతా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని తెనాల డివిజన్ ప్రాంతంలోనే 35,000 ఎకరాల్లో ఈ రోజు జొన్న సాగును చేపడతా ఉన్నారు. ఇందులో భాగంగా బాపట్లోని ఈ అఖిల భారత జొన్న పరిశోధన స్థానం 5 రకాల వంగడాలను సిఫార్సు చేసింది. అందులో భాగంగా సెంట్రల్ సోర్గం హైబ్రిడ్ అంటే సిఎస్ఎస్ అనేది ఇక్కడ దాదాపు 1, 16, 23, 30 అదేవిధంగా 14, 25 అనే రకాలని ఇక్కడ సిఫార్సు చేశారు. రైతులకు అద్భుతమైన సేవలు అందించేందుకు బాపట్లోని అఖిల భారత సమన్వయ జొన్న పరిశోధన కేంద్రం విశేషం కృషి చేస్తూ ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ నిజామాబాద్ జిల్లా పాలెంలో ఈ పరిశోధన కేంద్రం పనిచేస్తూ ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 16 నెలలుగా ఈ కేంద్రం జొన్న రైతులకు అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. అందులో భాగంగానే తాజాగా 5 రకాల వంగడాలను ఈ కేంద్రం రూపొందించింది. వీటన్నింటి కూడా రైతులకు సిఫార్సు చేయడం ద్వారా ఈ జొన్న సాగులో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ విజయలక్ష్మి గారు రైతులు చేపట్టాల్సిన చర్యలను ఏ విధంగా తీసుకోవాలి, జొన్న సాగులో మెళుకువలను ఎలా తెలుసుకోవాలి, వాళ్ళకి పలు రకాల సూచనలు చేశారు. వచ్చే డిసెంబర్లో ఈ జొన్న సాగు మీద వాళ్ళకి పూర్తి స్థాయిలో తరఫీదు ఇవ్వడం ద్వారా ఇక్కడ తయారు చేసిన వంగడాలని వాళ్ళకి అందించడం ద్వారా ఈ జొన్న మీద మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలోనే దాదాపు 25,000 ఎకరాల్లో ఈరోజు జొన్న సాగును చేపడతా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉంది. తేమ శాతం అధికంగా అంటే వరి సాగు చేసిన తర్వాత తేమ శాతం అధికంగా ఉండటంతో దీనికి సరైన అనుకూలమైన వాతావరణంగా ఇక్కడ భావిస్తున్నారు. ఈ జొన్న సాగు మీద రావటం వల్ల మొక్కజొన్న సాగు మీద రైతులు అంతగా ఆసక్తి కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే జొన్న సాగు మీద రైతుల్లో మంచి ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు డిసెంబర్ నాటికి ఈ రైతులకు అవసరమైన అన్ని సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఈ బాపట్లోని అఖిల భారత సమన్వయ జొన్న పరిశోధన కేంద్రం విశేషమైన సేవలు అందిస్తా ఉంది. చెరుకుపల్లి మండలం ఏమినేని వారిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయంలో గురువారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు జరిపారు. దాసరి శ్రీనివాసరావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, ఏమినేని శివనాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అభయాంజనేయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏమినేని వారి పాలెంలో ఏమి చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి 3వ వార్షికోత్సవం జరుగుతున్నది. భక్తులు ఎలా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదర్శనిగా కోరుతున్నాం. సుమారు 5,000 మంది చేస్తున్నాం స్వామి. వారిపాలెం గ్రామంలో నేషనల్ హైవే పక్కన దక్షిణాభిముఖంగా అభయాంజనేయ స్వామివారి ప్రతిష్ట జరిగింది 3వ సంవత్సరం. ఇలా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్వాములందరూ చక్కగా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏమినేని సురేంద్ర గారి దంపతులు శ్వాసిత ధర్మకర్తగా మరి ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. మరి నేషనల్ హైవే పక్కన దక్షిణాభిముఖంగా ఉండటం అనేది చాలా మంచిది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదములు స్వీకరించి అభయ ఆంజనేయ స్వామి వారి అభయాన్ని ఆశీస్సుల్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారికి శుభవార్త. ఓటర్ల జాబితా సవరణతో పాటు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారికి శుభవార్త. ఓటర్ల జాబితా సవరణతో పాటు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20 డిసెంబర్ 11వ తేదీలో ఓటర్లుగా నమోదు అయ్యేందుకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫారం 6 ద్వారా ఓటర్లుగా నమోదు అయ్యే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితాను ప్రచురించి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. 2 కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు జత చేయాలి. వయసును ధృవీకరించే పత్రాన్ని సమర్పించాలి. ఓటర్గా నమోదు అయ్యేవారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా ఓటర్గా నమోదయ్యే వారికి ఇదొక శుభవార్త. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఒక ముసాయిదాను జారీ చేసింది. 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే వీళ్ళకి సంబంధించి అన్ని వివరాలని కూడా ఆన్లైన్ లో పొందుపరచడం జరిగింది. ఈ నెల 20వ తేదీ డిసెంబర్ 14వ తేదీలో నేరుగా ఓటర్గా నమోదయ్యే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా వయసును ధృవీకరించే ఒక పత్రాన్ని కూడా సమర్పిస్తే 2017 జనవరి 1వ తేదీ నాటికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 2 రోజులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 14వ తేదీతో పాటు ఈ నెల 20వ తేదీ 2 రోజులు ప్రకటించింది. ఈ 2 రోజులు కూడా నేరుగా యువతి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి యువకులు ఓటర్గా నమోదయ్యేందుకు అవకాశం కల్పించారు. ఇదే విధంగా ఓటర్ల జాబితాలో సవరణలకు కూడా ఒక ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లపై ఏదైనా ఇబ్బందులు కానీ అంటే అదేవిధంగా ఏదైనా తప్పులు ఉంటే మాత్రం చేయాలి. ఇంటి పేరు, ఓటర్ పేరు, అదేవిధంగా పుట్టిన తేదీల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేసుకోవటానికి నింపాలి. ఇలా దాదాపుగా ఓటర్ల జాబితా సవరణతో పాటు కొత్తగా ఓటర్లు నమోదయ్యే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం. 2017 జనవరి 1 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుంది. అంటే దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 28వ తేదీ నాటికల్లా అంటే ఈ కొత్తగా ఓటర్లు నమోదయ్యే వాళ్ళు కానివ్వండి, ఓటర్ల జాబితా తప్పులు పట్టడం, పుట్టిందే తప్పులు పట్టడం, ఇలా అడ్రస్లు మార్పులు చేయడం వీటన్నిటి కూడా సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. చెరుగుపల్లి మండలం గూడవల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. గూడవల్లిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సంబారాముడు గుడి వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనంపై వెళుతున్న కనగాల గ్రామానికి చెందిన పరిస చిన వెంకట రామయ్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చెరుగుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద 10 రోజులుగా ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. చిల్లర సమస్యపై ఎదురవుతున్న ఇబ్బందులపై ఏసీటీ అందిస్తున్న జస్ట్ ఫర్ ఫన్ ఇది. దేశంలో బ్లాక్ మనీ ఎక్కువైందని పెద్ద నోట్లు రద్దు చేశారు. మరిప్పుడు చిల్లర కోసం నేను ఎక్కడికెళ్ళాలట్టా? ఇంట్లో ఇన్నేళ్లుగా దాచుకున్న డబ్బు ఏం చెయ్యాలి? నువ్వు మార్చిస్తావా? మరి నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, కాని నా వల్ల కావట్లేదే. చిన్నప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టి పెరిగాను. ఈ రోజు కూడా ఆ 1000 నోటుతోనే నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చేంజ్ అడిగాను. ఇప్పుడు దానికి చేంజ్ ఇవ్వలేవా అత్తా? ఎప్పుడైనా 1000 రూపాయలకు 2 రకాల చిల్లరిచ్చేవారు. 1 100 రూపాయల నోట్లు, 2 500 నోట్లు. నేను 100 నోట్లు ఇమ్మంటున్నాను, నువ్వు 500 ఇస్తా అంటున్నావు. ఒక్కసారి 100 రూపాయల నోట్లు ఇచ్చి చూడద్దా? ఒక్కసారి. బయటకెళ్తే 500 నోట్లు ఇస్తే వద్దంటారు. చిల్లర ఎలా తేవాలో అర్థం కాదు. చాలా ఇబ్బందిగా ఉందత్తా. ఎవరిని చిల్లర అడిగినా మా దగ్గర లేదు దొబ్బే అంటున్నారత్త, దొబ్బే అంటున్నారు. బాగుండడం అంటే పెద్ద నోట్లు ఉండడం కాదత్త, 100 నోట్లు ఉండడం, చిల్లరుండటం. అందుకే మేము ఎన్ని కోట్లు సంపాదించినా చిల్లర లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. అందుకే నీ దగ్గరకు వచ్చేటప్పుడు 1000 రూపాయల నోటు, 500 నోటు, మా ఇంట్లో ఉన్న డబ్బులో కొన్ని పెద్ద నోట్లు నువ్వు చేంజ్ ఇస్తావని తెచ్చానత్త. నువ్వు చేంజ్ ఇస్తావనుకున్నత్త, నువ్వు చేంజ్ ఇస్తా అని చెప్పు. ఇంట్లో 1000 500 నోట్లన్నీ తెస్తా. మోడీ గారు పెద్ద నోట్లు వద్దన్నారన్న ఒక్క కారణంతో పొద్దున్నుంచి చేంజ్ అడుగుతూనే ఉన్నానత్త, అడుగుతూనే ఉన్నా. ఇక చేంజ్ లేకుండా మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే 100 నోట్లు, లేదంటే 50 నోట్లు, కానీ మాకు మాత్రం చిల్లర ఇవ్వండి అత్త. దయచేసి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి.
గౌతమ్, ఒక్కసారి నీకు చేంజ్ ఇవ్వాలని ఉంది. వంద నోట్లే ఇచ్చారు, వెయ్యి నోట్లున్నాడు కాదరా, వంద నోట్లున్నాడు గొప్పడు. ఇంకా ఆయనకు చేంజ్ లేని లోటు లేదురా, తీరిపోయింది. వంద నోట్లు ఇస్తా, సినీ రంగాన ఒక మంచి నటిగా గుర్తింపు పొందారు ఆర్కే రోజా. హావభావాల్ని చక్కగా ప్రదర్శించగలిగే నటిగా గుర్తింపు పొందారు ఆమె. కొన్ని వందల చిత్రాల్లో రోజా తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ రంగాన ఒక మంచి నటిగా గుర్తింపు పొందారు ఆర్కే రోజా. హావభావాల్ని చక్కగా ప్రదర్శించగలిగే నటిగా గుర్తింపు పొందారు ఆమె. కొన్ని వందల చిత్రాల్లో రోజా తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో తేదీన రోజా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ACT అందిస్తున్న ప్రత్యేకం ఇది. రోజా చిత్తూరు జిల్లాలో జన్మించారు. తండ్రి కుమారస్వామి సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. రోజా తండ్రి ప్రభావంతో సినిమా రంగంలోకి వచ్చారు. చిన్నతనంలో ఆమె స్వరం గంభీరంగా ఉండడంతో సినిమాలకు పనికిరావని హేళన చేశారంట. తనను నిరుత్సాహపరిచినప్పటికీ పట్టుదలతో ప్రయత్నం చేసి సినిమా అవకాశాలను సొంతం చేసుకున్నారు రోజా. అలా ఆమె మొదటిగా ఛాయాగ్రాహకుడు దర్శకుడు ఆర్కే సెల్వమణి రూపొందించిన తమిళ చిత్రం చెంబరీతో సినీ కెరియర్ను ప్రారంభించారు. గాలిలో నా ఫ్లైటును ఆపి కోసుకొచ్చిన పూవే రోజా, నీటిలో నా నిప్పులు రెడి పుట్టుకొచ్చిన నవ్వే రోజా. అప్పట్లో స్టార్ హీరోలందరి మొదటి ఆప్షన్ రోజా అనే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అప్పట్లో చిరంజీవి బాలకృష్ణలతో రోజా జోడీకి మంచి పేరొచ్చింది. అంతేకాదు కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాటల్లోనూ రోజా ఈ హీరోల సరసన ఆడిపాడారు. అలాగే మీనా, దేవయాని, ఖుష్బు, రంజిత, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతో కలిసి సహనటిగా కూడా నటించారు రోజా. ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా, ఏటవాలు చూపులో మౌన గీతమా, వచ్చి రాని వయ్యారాలే వయసాయే, మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే, నిజమా
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వృషనగర్లో దాతల సహకారంతో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఏసీటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ ఆదేశం, కొత్త ఓటర్లకు అవకాశం, డిసెంబర్ 28 వరకు గడువు, అధికార యంత్రాంగం కసరత్తు. జొన్న సాగుపై రైతుల ఆసక్తి, 5 రకాల కొత్త వంగడాలు సిద్ధం, సిఫార్సు చేసిన బాపట్ల పరిశోధన కేంద్రం. అతివేగం కొంప ముంచింది, గూడవల్లిలో రోడ్డు ప్రమాదం, వ్యవసాయ కూలీ దుర్మరణం. చిల్లర కోసం సినిమా కష్టాలు, 10 రోజులు దాటిన చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.